కలకత్తా డాక్టర్ కేసులో తల్లిదండ్రులు సాక్ష్యాలని చాలా జాగ్రత్తగా దాచారు ఇప్పుడు అందులో అయ్యి మూడు ఫోన్ కాల్స్ అన్నటువంటిది బయటకు వచ్చినాయి అందులో ఒకటేంటంటే ఫస్ట్ వచ్చిన కాలు పది యాభై మూడు ఫోన్ చేసి అర్జెంట్గా మీరు ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గరికి రండి అని చెప్పారండి ఏంటి అంటే నేను హాస్పిటల్కి సంబంధించిన సూపర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను నేను డాక్టర్నే కాదు మీ బిడ్డకి ఎమర్జెన్సీ ఉంది అర్జెంటుగా ఎమర్జెన్సీ వార్డుకి వచ్చేయండి అని చెప్పారు ఏమైందంటే డ్యూటీలో లేదా జ్వరం వచ్చిందా అంటే ఆమెకు సీరియస్గా ఉంది అని అని అడిగితే అవును మీరు వీలైన త్వరగా వచ్చేయండి అన్నారు ఐదు నిమిషాల తర్వాత రెండో కాల్ వచ్చింది ఆర్జీ గారి ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాము అర్జెంటుగా రండి అంటే ఆమె ఎట్లా ఉందని తల్లి అడిగింది ముందైతే రండి వచ్చాక మాట్లాడుకుందాం ఆసుపత్రిలో ఛాతి విభాగం దగ్గరికి రండి అంటే సరే వస్తున్నామని చెప్పి తల్లి చెప్పింది మూడో కాల్లో నేను అసిస్టెంట్ సూపరెండెంట్ని చెప్పే జాగ్రత్తగా ఉండి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుంది చనిపోయింది అనుకుంటున్నాం పోలీసులు కూడా వచ్చేసారు ఆసుపత్రి వాళ్ళం కూడా ఇక్కడే ఉన్నాం త్వరగా రండి అని చెప్పడానికి మీకు ఫోన్ చేశామని మూడోసారి కాల్ వచ్చింది నేరుగా అక్కడికే వస్తున్నాం నా కూతురు నాకు ఇంకా లేదు అంటూ ఆ తల్లి ఏడ్చింది కూడా అందులో రికార్డ్ అయింది